వస్తే మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంట్లోనే తేనెతుట్ట ఈగల కుట్టబట. తేనెతుట్టలు అడవుల్లోని ఎత్తైన చెట్లకు కొండలకు వేలాడుతూ కనిపిస్తుంటాయి. కానీ ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన కేతినేని సూరిబాబు ఇంట్లోనే పెట్టిన ఓ పొడవాటి తేనెతుట్టే చూపర్లను ఆశ్చర్యచకితులు చేస్తోంది. ఏడాది క్రితం హాల్లో ఓ మూలకు చిన్నదిగా మొదలైన ఈ తేనెపట్టు క్రమంగా స్తంభాకృతిలో బారుగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సుమారు 3.5 అడుగులకు చేరింది. ఇంట్లో ఇప్పటి వరకు ఎవరినీ తేనెటీగలు కుట్టలేదని, అందుకే తుట్టెను తొలగించే ప్రయత్నం చేయలేదని కిరాణా దుకాణదారు అయిన సూరిబాబు చెప్పారు. ఇంటి పరిసరాల్లో పూల మొక్కలు ఉండడంతో తేనెటీగలు ఈ జాగాను వదిలిపోవటం లేదని ఆయన తెలిపారు. ఇక ఇంట్లోనే తేనెతుట్టె చాలా పెద్దగా కనిపిస్తోంది మనకి. ఈ తేనెతుట్టె ఈ అడవుల్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాము. అలాంటిది ఇంట్లోనే ఇది ఉంది. ములుగు జిల్లాలో ఇది చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఎవరిని కుట్టట్లేదంట, ఇప్పటివరకు ఎవరిని కుట్టలేదంట. అది అలాగే ఆ తేనెతుట్టను అలాగే పెరుగుతూ వస్తుంది. 3 దశాబ్దాల తర్వాత కాశ్మీర్లో తెరుచుకున్న సినిమా హాల్ చారిత్రాత్మక ఘటనగా పేర్కొన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఇక 3 దశాబ్దాల తర్వాత అంటే 30 ఏళ్ల తర్వాత కాశ్మీర్లో సినిమా హాల్ తెరుచుకున్నాయట. ఇక తైవాన్లో భూకంపం పర్వత సానువుల్లో చిక్కుకున్న 400 మంది పర్యాటకులు. తైవాన్లో భూకంపం కాస్త గట్టిగానే వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద కూడా 6.9గా కూడా నమోదైనటువంటి పరిస్థితిని మనం చూసాము. సో పర్వత సానువుల్లో అక్కడ చిక్కుకుపోయారు చాలామంది పర్యాటకులు. 400 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్ లాటరీలో దక్కిన 25 కోట్లు. ఇక రాత్రికి రాత్రే ఒక ఆటో డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడట, లాటరీలో 25 కోట్లు వచ్చాయట. అది